బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా ఈ ఏడు విధి నిర్వహణలో అసువులు బాసిన 377 పోలీస్ అమరవీరులకు ఈ రోజు హైదరాబాద్ లో నివాళులు అర్పించాను. ఒక హోమ్ మినిస్టర్ తప్ప ఏ ఒక్క ప్రజాప్రతినిధి సీఎం తో సహా ఇక్కడికి రాలేదు. పోలీసుల ప్రాణాలకు విలువ లేదా? ప్రజలకు మీకు మీ ఆస్తులకు రక్షణ ఇస్తున్న పోలీసులకు ఇదేనా మీరిచ్చే మర్యాద అని ట్వీట్ చేశారు. మరొక ట్వీట్లో ఎట్టకేలకు హైకోర్టు వల్ల గురుకులాలు హాస్టళ్లకు ఇంటర్ విద్యార్థులు రేపు వస్తారన్నమాట. 25 నుండి పరీక్షలు మొదలవుతాయి, కేవలం 3 రోజుల్లోనే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయగలరా? అందరికీ మీ ఇళ్లలో ఉన్నట్టు వైఫై ట్యూటర్లు ఉండరు కదా, కొంచెం పంతాలకు పోకుండా ఆలోచించండి అని సవితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా కర్తవ్య నిర్వహణే శ్వాసగా, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యాసగా భావించి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు జోహార్లు అని ట్వీట్ చేశారు. మరొక ట్వీట్లో సమాచార హక్కుకు సమాధి అనే పత్రికా కథనానికి స్పందిస్తూ పారదర్శక పాలన కోసం యూపీఐ తెచ్చిన సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం, ఆ హక్కును కాలరాస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం అంటే కేసీఆర్ పాలనలో దాల్ మేక్ కుచ్ కాలా హై అన్నది స్పష్టం. దోపిడీని కప్పిపెట్టడమే ఈ ఉత్తర్వులో మర్మం, తక్షణం ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు జోహార్లు అని ట్వీట్ చేశారు.